రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మహిపాల్ రెడ్డిని బండబూతులు తిట్టారు ప్రజలు. పర్యటనకి వరదల కారణంగా పర్యటనకి వెళ్లిన మహిపాల్ రెడ్డిని చూసి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిపాల్ రెడ్డిని బూతులు తిడుతున్నారు మహిళలు. ఏం చేస్తున్నారు? కొడుకు చచ్చిపోతే విట్టే ఉంటారు. ఏం చేస్తున్నారు? లక్ష లక్ష కోట్లు కొన్ని ఉంటాయి, ఏం చేసుకుంటారు? నువ్వు రావడానికి వచ్చిపోవాలా? మళ్ళా కేసీఆర్ అంటావు, కేటీఆర్ అంటావు, బంగారు తెలంగాణ అంటావు. ఏం బంగారు తెలంగాణ? నీ కాన్ఫిడెన్స్ లో ఒక పిల్లగాడు వాడి 4 రోజులు ఇన్ని అవసరం తప్పుతా నీళ్ళు. కమిషనర్ ఒక జవాబు కూడా ఇవ్వకొచ్చింది. ఏం చేసినా ఏం చెప్పకొచ్చింది? రెస్పాండ్ లేదు. రూల్స్ అంటే ఏం చెప్పకొచ్చింది? ఇక్కడ వచ్చిన అంటే ఏం చేసినావు అంటే కూడా మా బాధ కూడా ఇన్ని పరిస్థితులు లేదు. మరి ఏం కూడా అసలు అన్నారు స్పందించకొచ్చింది కూడా కానీ వచ్చిన ఒకటే మరి ఎలా నువ్వు రావాలి ఇప్పుడు మా తమ్ముళ్ళాక నువ్వు కూడా 3 రోజులు అన్న ఉండవు రా. ఇట్లా చూస్తాను నిన్ను కూడా మంది మా కడుపు ఎంత కాల్తుంది రా. తల్లి పెళ్ళం పిల్లలు కలెక్టర్ గారు, ఈ మున్సిపల్ కమిషనర్ ఏందో మీరు ఒకసారి తెలుసుకోండి అన్న మేడం. ఒక ఎంతవరకు వచ్చినా కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మా కుటుంబ సభ్యులకు ఒక మాట కూడా చెప్పకపోతే మరి ఏం జరిగింది కూడా. నేను చెప్తున్న ఒకటే మాట, కాన్స్టిట్యూన్సీ లో ఇంత చిన్న ఇష్యూ జరిగినప్పుడు సార్ట్ అవుట్ చేయనప్పుడు మీ పదవి ఎందుకు పోస్ట్ ఎందుకు? ఇక్కడ ఒక గవర్నమెంట్ వెహికల్ ఉంటే మొత్తం తగలబడతా బాధ చెప్తున్నా, బాధ చెప్తున్నా. ప్రతి వెహికల్ తగలబడుతున్నారు. నా కొడుకు మొత్తం రిస్క్ ఆపరేట్ ఏం చేసి ఐడెంటిఫై చేసే దాకా ఇది మొత్తం పోలీస్ వాళ్ళు ఎవరు రిస్క్ ఆపరేషన్ బొజ్జాన్ అంట రాహుల్ బొజ్జా, వాని కింద అన్ని టీమ్స్ పెట్టుకున్నాడు. ఏం చేస్తున్నారు? కొడుకు చచ్చిపోతే విట్టే ఉంటారు. ఏం చేస్తున్నారు? లక్ష లక్ష కోట్లు కొన్ని ఉంటాయి, ఏం చేసుకుంటారు? నువ్వు రావడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు మహిపాల్ రెడ్డిని బండబూతులు తిట్టారు. దీంతో మహిపాల్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నువ్వు రావాలి ఇప్పుడు మా తమ్ముళ్ళాక నువ్వు కూడా 3 రోజులు అన్న ఉండవు రా. ఇట్లా చూస్తాను నిన్ను కూడా మంది